మనం చేయబోతున్నాము మింట్ ఫిష్ సూప్ ఏంటి ఇందాకేం ఫిష్ మింట్ సూప్ అని ఇప్పుడే మింట్ ఫిష్ సూప్ అంటుంది అనుకుంటున్నారా యాక్చువల్లీ మింట్ ఎక్కువ వేస్తేనేమో మింట్ ఫిష్ సూప్ అని చెప్పండి ఫిష్ ముక్కలు ఎక్కువ ఉంటేనేమో ఫిష్ మింట్ సూప్ అని చెప్పండి సో అది మీరు కస్టమైజ్ చేసుకున్న దాని ప్రకారం అనమాట సరే ఇందుకు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఏం చేయాలి అంటే బేసిక్గా మీరు ఏదైతే ఫిష్ని చూస్ చేసుకున్నారో దాన్ని విడిగా ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేయాలి అది ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు సో బేసిక్గా వీకెండ్ టైమ్స్లో మనకి ఈవినింగ్ టైమ్స్ చక్కగా ఇంట్లో అందరం కూర్చొని ఏ టీవీ షోనో ఏ క్రికెట్ మ్యాచో చూస్తున్నప్పుడు ఇలాంటి సూపులు తాగితే ఏమన్నా మజా వస్తుందా నాకైతే చాలా ఇష్టం ఉందా ఇందులో నేను ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను ఓకే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఫిష్ పీసెస్ ఉన్నాయి నా దగ్గర నేను ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అవి వాడేద్దాం ఓకే సో ఇది ఫ్రై అయిపోతూ ఉంటుందండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇంకో స్టవ్ మీద కూడా ప్యాన్ పెట్టేసి అది కూడా ఆన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం బేసిక్గా ఇందులో కొంచెం తక్కువ ఆయిలే పడుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సీజనల్ ఆయిల్స్ ఉంటాయి కదా లైక్ ఆలివ్ ఆయిల్ కానివ్వండి ఆవు నూనె కానివ్వండి ఇలాంటివి కూడా వాడుకోవచ్చు మన ఇండియన్ ఫుడ్స్లో జనరలీ ఆ ఆయిల్స్ ఎక్కువ వాడలేము ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాము అవేమో కొంచెం వగరుగా చేదుగా ఉంటాయి కదా సో కూరల్లో వేసుకోవటానికి బాగుండదు అనమాట సో సీజనింగ్స్లో వాడుకోవాలి కాబట్టి ఇలా సూప్స్లో వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇందులో ఏమేస్తాను అంటే వెల్లుల్లి ఇప్పుడు ఇందులో కొంచెం వాము ఆహా వాము వేయంగానే అసలు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో అలాగే ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయ్యేది చూసుకుందాం ఈలోపు ఇక్కడ ఫిష్ ఎలా ఫ్రై అవుతుందో లెట్స్ సీ వన్స్ మీకు తెలుసా మామూలుగా నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా చికెన్ లేదంటే మటన్ తింటూ ఉంటారు కదా సో ఈ చికెన్ మటన్లో కంటే ఎక్కువ ఫ్యాటీ ఎమినో యాసిడ్స్ అనేవి మనకి ఫిష్లోనే దొరుకుతాయి అలాగే కాల్షియం దొరుకుతుంది అండ్ ఫిష్ బ్రాత్ లాంటివి యూస్ చేస్తారు కదండి వాటి వల్ల చిన్నపిల్లలకి కాల్షియం రావడం మాత్రమే కాకుండా మెమరీ పవర్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతాయట సో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ పెట్టాలి అనుకున్నప్పుడు మీ ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా ఫిష్ ఉండేది చూసుకోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో సోయా ఆకు వేస్తున్నాను ఇది మామూలుగా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అలాగే సెలరీ అలాగే కొంచెం థైమ్ కూడా ఇవన్నీ కూడా ఈజీగా ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ ఒక 1 మినిట్ పాటు వీటిని కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత వాటర్ పోసి మగ్గ పెట్టుకున్నాం ఓకే ఇవి కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే పండు మిర్చి అలాగే కొంచెం టొమాటో ముక్కలు వామా ఫ్లేవర్ అలాగే ఈ థైమ్ ఫ్లేవర్ చాలా బాగుంది తెలుసా ఇందులో తిన్నప్పుడు కూడా మనకి కొంచెం వెస్టర్నైజ్డ్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం ఇంట్లో వాడడం అలాగే ఇండియన్ ఫుడ్స్లో కూడా ఎక్కువ థైమ్ లాంటివి వాడడం కదా సెలరీ కూడా అంతే కొంచెం వెరైటీగా తినాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి ఇప్పుడు ఇందులో పుదీనా పేస్ట్
అలాగే ఇప్పుడు ఇంకా వాటర్ కూడా వేసేస్తున్నాను. ఓకే సరిపోతాయి ఇప్పుడు వాటర్. ఇప్పుడు ఇందులో సరిపడేంత ఉప్పు వేసి కొంచెం సేపు మూత పెట్టేద్దాం. ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఈ సూప్ ప్రిపేర్ అవడానికి కాస్తంత టైం పడుతుంది. మరి ఇప్పుడు మన ఫిషెస్ని చూద్దాం ఎంతవరకు ఫ్రై అయ్యాయో. చూస్తున్నారు కదా, ఓకే బాగానే ఫ్రై అవుతున్నాయి. ఓకే అండి, ఆల్మోస్ట్ ఇది కూడా రెడీయే. కాకపోతే ఇందులో నేను ఇంకొంచెం ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే కాస్తంత జీరా పొడి. ఎందుకంటే మనం వార్మ్ వేసాం కానీ జీరా వేయలేదు, మీరు గమనించారో లేదో. సో జీరా అలాగే లవంగాల పొడి, ఇది కూడా ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి వేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్లీ కొద్దిగా వెనిగర్ యాడ్ చేద్దాం. ఓకే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. అండ్ అలాగే ఆల్రెడీ ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రై అయిన ఫిష్ని సూప్లో మిక్స్ చేయాలి. ఇప్పుడు మీరు టూ డిఫరెంట్ వేస్లో మీరు ఈ సూప్ని ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఇలా ఈ గ్రీన్ వెజ్జీస్ ఉన్న సూప్ ఏంటంటే ఒక బౌల్లో వేసుకొని ఆ తర్వాత దాని పక్కనే ఈ ఫిష్ ఫ్రైని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే మిక్స్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక విడిగా సర్వ్ చేసుకోవాలి అనుకుంటే దీని మీద కొంచెం పెప్పర్ పొడి అలాగే కొంచెం సాల్ట్ కూడా పైనుంచి చల్లేసి సర్వ్ చేయండి ఫ్రై చేసుకున్న ఫిష్ మీద. ఓకే అయిపోయిందండి మింట్ ఫిష్ సూప్. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం ఒక్కటే లేటు. చూసారా, పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా చక్చక ఎంత చక్కగా ఇంట్లోనే రెస్టారెంట్లో చేసుకున్నటువంటి డిష్ని చేసుకోవచ్చు. బాగా నచ్చింది కదా ప్రాసెస్ అయితే. మరి ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను, ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది జనరల్గా ఎక్కువ మంది ఎవరైతే కారం కారంగా తింటూ ఉంటారో లేదంటే ఎక్కువ స్పైసెస్ని ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఓకే చూస్తున్నారు కదా మింట్ ఫిష్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. మింట్ ఫిష్ సూప్కి కావాల్సిన పదార్థాలు సోయా ఆకు 1 కప్పు, సెలరీ 1/2 కప్పు, వెల్లుల్లి 4, టొమాటోలు 2, థైమ్ 1/2 కప్పు, పండుమిర్చి 1 కప్పు, చేప ముక్కలు 1 కప్పు, వెనిగర్ 2 టీ స్పూన్లు, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, వాము 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 1, జీరా పొడి 1 టీ స్పూన్, లవంగాల పొడి 1/2 టీ స్పూన్. మింట్ ఫిష్ సూప్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టి అందులో నూనె వేసి ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ పెట్టుకొని నూనె వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, వాము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించిన తర్వాత సోయా ఆకు, సెలరీ, థైమ్ వేసి కలిపి, పండుమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి ఉడికిన తర్వాత పుదీనా పేస్ట్, సరిపడా నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత అందులో జీరా పొడి, లవంగాల పొడి వేసి వెనిగర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మింట్ ఫిష్ సూప్ రెడీ.